నమస్తే వెల్కమ్ టు టీవీ ఇక ఎప్పటి లెక్కన ఇయ్యాలో కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక లేట్ అందుకు వెల్కమ్ టు తీరొక్క ముచ్చట్లు ఎండాకాలం ఎండలు వానాకాలం వానలు చలికాలం చలిపెట్టడు ఎంత కామనో ఎలక్షన్లప్పుడు లీడర్లు పాదయాత్రలు చేసుడు కూడా అంతే కామన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళొక్క లీడర్ కూడా పాదయాత్రకు రెడీ అయిందట మరి ఎవరు లీడర్ ఏందో ముచ్చటో చూసేయరి జనాలల్లకి పోయి జనం సమస్యలేందో అరుచుకొని తీర్చేటోళ్ళనే జనం ఆదరిస్తారని ఇంతకుముందు పాదయాత్రలతోనే అర్థమైంది సేమ్ మళ్ళా గదే ఫార్ములాను ఫాలో అయ్యి జనాలకు పోవడానికి రెడీ అయిండు తెలుగుదేశం పార్టీ యువ లీడరు నారా లోకేష్ వచ్చే నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ యాత్ర సురువయ్యి నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల దూరం కొనసాగుతుందట ఈ యాత్రతోని వచ్చే ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చుడు ఖాయమని టీడీపీ లీడర్లు అంటున్నారు ఇప్పటికే జనసేన వైసీపీ లీడర్లు కూడా యాత్రలు చేస్తున్నారు ఎవరు యాత్రలు చేసినా మంచిదే కానీ జనాల గోసలు తెలుసుకొని అధికారంలోకి వచ్చినాక యాది పెట్టుకొని సమస్యలు తీరిస్తే మంచిగుంటుందని జనాలు కోరుకుంటున్నారు సంక్రాంతి పండుగకు సంభ్రంగా సకినాలు తిని గాలిపటాలు ఎగిరేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కంట్ల నలుసోతిగా చెప్పుల రాయోదిగా చెవుల జోరు కోతిగా మూడేళ్ళ సంది ఎంబడి పడుతున్న రోగం మళ్ళా మన కంట్రీలకు ఎంట్రీ ఇచ్చేటందుకు రెడీ అయిందట ఇగో ఇప్పటికే ఆ ఘోరం జరిగిపోయింది ఇక మళ్ళీ ఎన్ని ఘోరాలు జరుగుతాయో చూడాలి ఇగో ఆ వీడియో కూడా చూసేది అవును దేశంలో మళ్ళోసారి కరోనా ఎంటర్ అవుతున్నదట జర్రాంతా మనం చూసి చూడనట్టుంటే మనల్ని ఎవ్వరు చూడకుండా చేసేటందుకు రెడీ అవుతుందట మాయదారి కరోనా వచ్చే నలభై రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని సెంట్రల్ సర్కారు ఆరోగ్య శాఖలు చెప్తున్నారు మునుపు జనవరి నెలలలోనే కరోనా కేసులు ఎక్కువైనాయి ఇప్పుడు మళ్ళా జనవరి వచ్చేసరికి జనాలు గుండెల చేతులలో పెట్టుకుంటున్నారట ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు తాపుకో రంగుతోని ఎంట్రీ ఇస్తున్న కరోనా ఇప్పుడైతే బిఎఫ్ సెవెన్ వేరియంట్ పేరుతోని ఆగంజేయనికి వస్తున్నదట ఇప్పటికే సెంట్రల్ సర్కారు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులల్లో సౌలతులు పెంచాలని అన్ని దావాఖానులకు ఆర్డర్లు ఇచ్చింది ఇక మరోసారి వ్యాక్సిన్లకు డిమాండ్ కూడా పెరిగింది కేంద్ర రాష్ట్ర సర్కారులు మామూలు జనాలను ఆగం కాకుండా ఆదుకోవాలి అని జనాలు కోరుకుంటున్నారు చిన్న పిల్లగాళ్ళు బడికి రావాలని బడి గోడల మీద చిన్నపిల్లల బొమ్మలేసి వాళ్ళను స్కూల్కి వచ్చేటట్టు చేసినట్టే రైల్వే శాఖ వాళ్ళు కూడా జనాలు రైలు ఎక్కాలని ఒక సూపర్ ఆలోచన చేసిరట మరి ఆ ఆలోచన ఏందో ఇగో ఈ వీడియో ఆ చూసిరు కదా వీడియో మంచిగున్నది కదా ఈ ట్రైన్ పేరు ఫేస్ లిఫ్ట్ అంట కలకత్తాలో ఉన్న ఈస్టర్న్ రైల్వే సీల్దా డివిజన్లో నడిచే ఈ లోకల్ ట్రైన్లు రంగురంగులతోని ఇట్లా రెడీ అయినాయి లోకల్ ట్రైన్ కోచ్ల మీద ఆర్ట్ వర్క్తోని డిజైన్లు వేసి ముస్తాబు చేసిర్రు రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ వీడియోను షేర్ చేసి మీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు సీల్దా డివిజన్లో ఫేస్ లిఫ్ట్ కార్యక్రమం చేపట్టింది అని రాసుకొచ్చింది కాంతే ఈ వీడియో సోషల్ మీడియాలోనైతే అయితే శిఖర్లు కొడుతున్నది అనుకో రావుల్లి ఎట్లున్నది నచ్చింది కదా మీకు కూడా తెలంగాణలో పర్యటన చేసుడు నాకు ఒక తీపి జ్ఞాపకం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం చెప్పుకొచ్చింది ముచ్చట్లు చెప్పిందో ఈ వీడియో చూసేది శీతాకాలం విడుదల చేయంగా హైదరాబాద్కి వచ్చిన ముర్ము మేడం హైదరాబాద్ కాలేజీల మీటింగ్ పెట్టి విద్యార్థులతోని మాట కలిపి అటు ఇంకా భద్రాచలం రామప్ప ఆలయాలలో పూజలు చేసింది ఈ సందర్భంగా దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారికత అవసరమని రాష్ట్రపతి మేడం చెప్పుకొచ్చింది ఇక తర్వాత సమ్మక్క సారలమ్మ గిరిజన పూజార్ల సమ్మేళనంలో పాల్గొని ఏకలవ్య ఆదర్శ పాఠశాలను వర్చువల్గా ప్రారంభించి తెలంగాణలో ఈ పర్యటన నాకు ఒక తీపి గుర్తు అని చెప్పుకొచ్చింది లాఠీలు గన్నులు వాడనియకపోయేసరికి పోలీస్ అన్నలకు తుపాకులతో పని లేకుండా అయిపోయింది ఇక కానీ ఏందో ఏమో కానీ ఈ వీడియో అయితే మస్తు వైరల్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నదో ఒకసారి చూసేయాలి మీరు కూడా పోలీసులు అనగానే మనకి యాదికి వచ్చేది లాఠీ గన్ను కానీ అసంటి పోలీసుకే గన్ను లోడ్ చేసుడు రాలేదట అయితే ఈ ముచ్చట అయింది ఉత్తరప్రదేశ్లో ఉన్న సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఉన్న ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్లు అనట అయితే ఆ పోలీస్ స్టేషన్కు డిఐజి భరద్వాజ్ సారు తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు ఎస్ఐని పిలిచి రైఫిల్ లోడ్ చేయాలని ఆదేశించిండట గన్ అందుకున్న ఎస్ఐ లోడ్ చేసేటప్పుడు జరంతా ఇబ్బంది పడ్డాడట ఎంబటే డిఐజీ సార్ మళ్ళా గన్ను తీసుకొని సరి చేసి చెప్పిండట ఇదే వాళ్ళు వీడియో తీసేవరకల్లా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది అయినా పోలీసు అన్నలకు గన్నులతో ఈ పట్ల ఏం పనులు ఉంటాయి చెప్పురి అని మామూలు జనాలు పోలీస్ అన్నలకు సపోర్ట్గా మాట్లాడుతున్నారట ఎట్లున్నాయి తీరకు ముంచేట్లు మంచిగా ఉన్నాయి కదా చూస్తూనే ఉండరు మన వైఆర్టీవీ చూసుడే కాదు లైక్ చేయరి షేర్ చేయరి అట్లనే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టుర్రి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుడు మర్చిపోకూరీ ఉంటాం వల్ల